శ్రీరెడ్డి 5 సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు. నన్ను కూడా తిట్టింది ఒకసారి, మీరు కూడా చూడొచ్చు. కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అవి మామూలు బూతులు కాదు. మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని 4 కేసులు పెడితే మేము కేసులు పెట్టమన్నా పెడతాం. అమ్మని చెన్నై నుంచి తీసుకొని రాలేరా? అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకురాలేదు ఒక ప్రభుత్వం. అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి. బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని తిట్టిన తిట్లు, మన తిట్లను మాత్రం వదిలేయాలి, వాటిని గుర్తు చేసుకోకూడదు. అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు. ఎవరు తిట్టించారు? వాడు ఏమన్నా ఒక పబ్బులో తిట్టాడా? 4 ముందు తిట్టాడా? ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, పంచు ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా. కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే. ఎవరైనా పర్లేదు, ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు, మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు. అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, చెప్పలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి? నా భయం ఏంటంటే ఓడిపోయారు ఆర్పి గారు, మనం మాట్లాడక్కర్లేదని నేనేం అంటాలే. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి, నేనే తప్పు చేయలేదు అని. అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా, లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు, అంత ఆలోచన నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి 100% ప్రజలు ఆయనకి 40% ఓట్లు వేసే అంటున్నారు. 40% ఓట్లు నీకు వేసినప్పుడు, 40% ఓట్లు నీకు వేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులిమందులో గెలిచాం, రాజంపేటలో గెలిచారు, అరకులో గెలిచారు, పాడేరులో గెలిచారు, దర్శిలో గెలిచారు, ఎర్వనపల్లిలో గెలిచారు, పొంగనూరులో గెలిచారు, తంబాలపల్లిలో గెలిచారు, మంత్రాల్లో గెలిచారు, ఆలూరులో గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. 11 మంది కాదయా, ఒక్కరు గెలుస్తారు, ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు? శాసనకర్తలు ఎందుకున్నారు? శాసనసభ్యులు ఎందుకున్నారు? అంటే నువ్వు పోకపోగా 10 మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ నమ్మి 11 నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిచారు వాళ్ళు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈరోజు నమ్ముకున్నారు ఆ 11 మందిని. వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ 11 నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కలేజం ఉంటే నేను ఒక్కనే వచ్చానంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. నువ్వు అసెంబ్లీకి రా, నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి. నువ్వు భువనేశ్వర్ గారిని అన్నట్టు, రాయపాటి అన్న గారిని అన్నట్టు, అదేవిధంగా పాపం ఉండవల్లి అనుష గారిని అన్నట్టు, మంగళపూడి అనిత గారిని అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు. మాకు సంస్కారం ఉంది, మేము ఏ రోజు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలి, అసభ్యంగా చిత్రీకరించలేదు. నీ భయం ఏంటంటే నీ ఆడవాళ్ళ జోలికి రావు. 1వ మండల రాజకీయంలో నువ్వేం తప్పు చేశావు, నువ్వేమో అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో, ఎంత దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు. మన 7,000 రూపాయలు పాపం అందరికీ, మన అందరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పారు మంచి 15,000 రూపాయలు అన్నారు. ఏ వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి? షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావడంలే. జస్ట్ నెల 10-15 రోజులైందమ్మా. మొన్న పాపం 14-15 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజలకు చాలామంది తెలియదన్నా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద ఒక హక్కు ఉంటుంది. కొండలు ప్రకృతి వనరులే. ఋషికొండ దేవుడి సన్నిధిత్వ సమను సప్త ఋషుల పైన యాగాలు చేశారంట. తిరుమల కొండ నాశనం చేశాడు. ఒక కొండ లేదు, ఒక ఇసుక లేదు. ఈరోజు రోడ్లు మీకు వేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు. రోడ్లు వేసేసారని సంతకాలు పెట్టు ఇప్పుడు 1,000 కోట్ల 1,00,000 కోట్ల డబ్బులు తీసేసుకుంటారు. ఆ అభివృద్ధి జరిగిపోయినట్టు అందులో సంబంధించినటువంటి అధికారుల చేత సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని పంచేసుకున్నారు. 2,00,000 ఒక్క విజయసాయి రెడ్డి దగ్గర 5,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఉంది. కాదు అంటే నేను తప్పు చేశానంటే నా మీద కేసు పెట్టమను. నేను మొన్న కూడా చెప్పా రోజా దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పాను. నేను ఉంది ఎన్ని ఇసుక, ఎంత దౌర్జన్యాలు, ఎన్ని దందాలు, ఎన్ని రిజిస్ట్రేషన్లు, ఎన్ని కానుకలు. ఈరోజు 5,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఒక విజయసాయి రెడ్డి దగ్గర ఉంది.
విజయసాయి రెడ్డి ఎవరండి? ఒక చార్టెడ్ అకౌంట్. అంతేనా? ఒక చార్టెడ్ అకౌంట్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదవి? కేవలం ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి, అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి, అతని లెక్కలు ఇతను తేల్చేస్తాడంటే కుదరదు. కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేదు. కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎగువ సభ, రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పోలవరం అవ్వాలి అంటే 100,000 కోట్లు కావాలంటే ఈ 100,000 కోట్లు నేను చెప్పిన 10 మంది దగ్గరే ఉంది. ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు, పోలవరం జనాలకు అర్థం కాదంటాడు, ఎందుకని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు. ఒరే నాయన, మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం, మేము జబర్దస్తులో ఇలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం, 16 రేటింగ్ చూసాం. ఈరోజు మాకు ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మాకు జబర్దస్తే, నేనే కాదనలేదే. నేను వాదించింది సంస్థ మీద, జబర్దస్త్ షో మీద కాదు. మేము ఇలాంటి జోకులు జబర్దస్తులు ఎన్నో వేసేసాం. ఒకడట్టాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు సలి తగులుతుంది, నాకు పెద్యాలన్నీ పగిలిపోతాయని ఒకడంటాడు, అదొక జోక్. ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంట. అంటే ఏంది ఇది? ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా? ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి? కృష్ణ అనేది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు. ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది. ఇది పూర్వం 1941 వెంకటకృష్ణ అయ్యంగారు ఒక ఆయన వచ్చి, సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుండే, ఇదొక్కటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను, నేను మనస్ఫూర్తి ప్రస్తావన కోరుకుంటున్నా. నేను ఈరోజు పోలవరం గురించి ఒక 4 మాటలు చెప్తాను, నాకు తెలిసింది, చాలామందికి ఇది తెలియదు. పోలవరం అంటే ఏమీ లేదండి, ఏమీ లేదన్న విషయం వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు, ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేశారు. ఏమి ఉండదా, ఏముంటుందా? పోలవరం అనేది ఏంటంటే కృష్ణా నది, గోదావరి నది, ఈ రెండింటిని కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక డ్యామ్ కట్టాలి, ఒక రిజర్వాయర్ కట్టాలి. రిజర్వాయర్ అంటే రిజర్వ్ నిల్వ ఉంచడం అంటారు. గోదావరి నది అనేది పైన ఉంటుంది, కృష్ణా నది కింద ఉంటుంది. గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్లు, 200,000 ఎకరాలు సాగు, అంటే ఒకటి కాదు పంట, 2 పంటలు ఇచ్చు, 3 పంటలు కూడా ఇచ్చు. అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు, వర్ష ధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్లు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని, ఒక ఆనకట్ట కట్టుకొని, ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే, ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని రెండు, ఒక లెఫ్ట్ కెనాలు ఒక రైట్ కెనాల్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నీళ్ళని 2 వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 300,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్నించిట కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా 200,000 నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య వచ్చిందంటే, ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి, ఇసక, అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాల, ఆనకట్ట కట్టాల. ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఇలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఇక్కడ ఆనకట్ట కట్టాల. ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట తిప్పి నీళ్ళని ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాల. అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా, 2 పక్కల 2 కెనాలు కట్టాలా. ఇది